రైతన్నలకు శుభాభివందనాలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మిశ్రమ వ్యవసాయం సుస్థిర ఆర్థిక ప్రగతికి పునాది అంటూ నాటుకోళ్ల పెంపకంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతుపై ప్రత్యేక కథనం అందిస్తోంది. పాడి పంటలు చూడండి. గతంలో వ్యవసాయానికి తోడుగా ఉండే పాడి పరిశ్రమ అటు సేద్యానికి చేయూతనివ్వడంతో పాటు ఇటు పాల ద్వారా వచ్చే ఆదాయం వల్ల రైతుకు ఆర్థిక సమస్యలు ఉండేవి కావు. వీటితో పాటు కొద్దిపాటి ఖర్చుతో కోళ్లు, జీవాల పెంపకం ఆర్థికంగా మరింత వెసులుబాటుగా ఉండేది. కానీ వీటిని విస్మరించిన రైతు వ్యవసాయంలో ఏటికి ఎదురెదుతున్నాడు. చిన్నపాటి ఉత్పాతాలకే ఆర్థిక సమస్యలతో విలవిల్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించి పాతతరం పోకడలకు ఆధునిక హంగులు అద్ది అనుబంధ పరిశ్రమల మేళవింపుతో అభివృద్ది పదంలో పయనిస్తున్నాడు. వేల సంఖ్యలో నాటుకోళ్ల పెంపకం, దేశవాళీ ఆవులతో డైరీ ఈయన వ్యవసాయంలో ప్రధాన ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ యువ రైతు విజయగాథతో మీ ముందుకు వచ్చింది ఈనాటి పాడి పంటలు చూడండి. రకరకాల పంటలు, పంటకు తోడు పశు సంపద, ఇంటివద్ద పెరటికోళ్లు, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, ఇలా మిశ్రమ వ్యవసాయంతో రైతు జీవనశైలి ఒకప్పుడు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేది. ప్రకృతి ఉత్పాతాలు, వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునే విధంగా పటిష్టమైన ఆర్థిక పునాదితో రైతు మనుగడ స్థిరంగా కొనసాగేది. కానీ నేటి వ్యవసాయంలో వ్యాపార పోకడలు పెరగడంతో సుస్థిర వ్యవసాయం గాడితప్పింది. ఏదో ఒక పంటపై ఆధారపడడం, రైతుకి ఎల్లప్పుడూ తోడు నీడగా నిలిచే పశు సంపద, ఇతర అనుబంధ పరిశ్రమల్ని పక్కన పెట్టడంతో ఇబ్బందులు మొదలయ్యాయి, సమస్యలు పెరిగిపోయాయి. కానీ పశు సంపదే మానవుని తొలి ఆస్తి అన్న పెద్దల మాటల్ని తూచా తప్పక అనుసరిస్తున్న రైతులు మాత్రం వ్యవసాయంలో ప్రగతిపథంలో పయనిస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫామ్. 30 ఎకరాల ఉద్యాన వ్యవసాయాన్ని అనుబంధ పరిశ్రమలైన దేశవాళీ ఆవులు, ముర్రాజాతి గేదెలు, నాటుకోళ్ల పెంపకంతో చూడముచ్చటగా తీర్చిదిద్దారు యువరైతు యాదగిరి నారాయణరావు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం గ్రామానికి చెందిన ఈయన MBA పట్టభద్రులు. 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. కాని స్వయంగా ఎదగాలనే కసి, పట్టుదల ఈయనను వ్యవసాయం వైపు నడిపించింది. ఉద్యాన వ్యవసాయంలో 15 ఎకరాల ఆయిల్ పామ్, 6 ఎకరాల నిమ్మ, 6 ఎకరాల జామ తోటలు ఉన్నాయి. ఇక్కడ చూశారా, భారీ ఎత్తున 1 ఎకరంలో షెడ్లు నిర్మించారు. వీటిలో పూర్తిగా నాటుకోళ్లని రేంజ్ మెథడ్లో పెంచుతున్నారు. మనకు తెలిసినంతవరకు నాటుకోళ్లంటే పెరట్లో తిరుగుతూ పురుగు, పుట్ర, గడ్డీగాదం తింటూ పెరుగుతాయి. అయితే వీటి లభ్యత తగ్గిపోవడంతో మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకునేందుకు ఈ యువరైతు మిశ్రమ వ్యవసాయంలో భాగంగా వ్యాపార సరళిలో ఈ కోళ్లను పెంచుతున్నారు. నాటుకోళ్ల పెంపకం గురించి నారాయణరావు మామ దుద్దవరపు సత్యనారాయణ ఏమంటారో విందాం. నాటుకోళ్ళు పెంపకం వల్ల మనకి లాభమే తప్ప నష్టం అనేది ఏమి లేదండి. వీటిలోని వీటిని పెంచడం వల్ల వీటికి వ్యాధులు అనేవి కూడా రాకోకుండా మొట్టమొదట్లో పిల్లల్ని మనకి గుడ్డల్లోంచి పిల్ల తయారై తీసుకొచ్చినప్పుడు 5 రోజులకి 10 రోజులకి 15 రోజులకి అలాగే 6 తడాలు వ్యాక్సిన్ వేయించారండి. ఆ వ్యాక్సిన్ వేయించిన తర్వాత మనకి ఇక కోడి వ్యాధి వచ్చే మట్టికి ఒక కోడి కూడా బీరుబోలేదండి. ఏమన్నా 10-5 ఆటులు అయి పొడుచుకుని చనిపోని తప్ప వీటి పెంపకం అయితే బాగానే ఉందండి. మనకు 6 నెలల కాడించి గుడ్లు పెడుతున్నాయండి. మనకు 6 నెలల కాడించి మనం అమ్మకం కూడా మొదలెట్టామండి. కొన్ని 500 రూపాయల చొప్పున మొట్టమొదట్లో ఇచ్చామండి. తర్వాత 450 రూపాయల చొప్పున కూడా
మేము ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక్కో కోడి ఒక్కొక్క కోడి ఒక్కండి అండి. మనం తూకం లెక్క ఇవ్వలేదండి. తూకం లెక్క అయితే కిలో 220 రూపాయలు చేసి మనం ఇచ్చామండి. 6 నెలల తర్వాత పుంజుల మట్టికి వేరు చేసామండి. వేరు చేసి పుంజుల్ని ముందు తీసేసి పెట్టల మీదకి సరిపడగదు ఒక 100 పుంజులు వండించి కసిమాటిని పుంజుల్ని ఎక్కువ అమ్మేసామండి. నా అభిప్రాయం అయితే మట్టికి పొలం వల్ల ఇప్పుడు నిమ్మ తోట, జామ తోట, బామల తోట అటువంటి దాంట్లో మనం ఒక 9 అడుగులు ఎత్తు ఫెన్సింగ్ చేసి లోపల షెడ్ ఒకటి ఉండండి. ఆ షెడ్లోకి రాత్రిపూట వర్షం వచ్చినప్పుడు ఉండేలాగా ఉంటే బయట తిరిగినందువలన బయట తిరిగితే మనకు ఫీడ్ ఖర్చు బాగా తగ్గుతుందని చెప్పని నా అభిప్రాయం అండి. కోడక్కడికి పోనీ సగం ఇప్పుడు 400 అమ్ముతున్నాం అనుకోండి, యాక్చువల్గా 400 కాడికి పోనీ 200 రూపాయలు ఖర్చు పోయినా 200 రూపాయలు అయినా గ్యారెంటీగా ఉండదని చెప్పని నా అభిప్రాయం సార్. మిశ్రమ వ్యవసాయంలో అనుబంధ పరిశ్రమలుగా డైరీ, నాటుకోళ్ల పెంపకం వల్ల ప్రయోజనాలు తెలుసుకున్న నారాయణరావు వీటిని క్షేత్రస్థాయిలో ఆచరణలో పెట్టారు. ప్రారంభంలో కొన్ని సమస్యలతో పాటు నష్టాలు ఎదురయ్యాయి. కానీ సమస్యలపై సమగ్ర విశ్లేషణ చేసి నష్టాలను గుణపాఠాలుగా తీసుకున్న ఈయన నేడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. మనకి ఇంతకు ముందు కంబైన్డ్ వ్యవసాయం ఉండేదండి. అంటే పెంట అక్కడ వేసేవారు, పాలు పితుకునేవారు, అది ఎన్నిస్తే అన్ని. ఈ విధంగా జరగటం వల్ల అప్పట్లో ఈ బాగా వర్కౌట్ అయ్యేది. అయితే అప్పుడు చూసి ఇక్రిసాట్లో ట్రెడిషనల్ మెథడ్ అండి, అదేమి మనమేమి ఇంతకు ముందు లేనిది కాదు. నేను ఏంటంటే ఇంక్యుబేషన్ కింద M3 అంటే మిల్క్ మిథేన్ మెన్యూర్ అనే కాన్సెప్ట్ మీద నేను ఒక బిజినెస్ ఐడియా సబ్మిట్ చేశానండి. దానికి ఇక్రిసాట్ వాళ్ళు, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 6.5 లక్షలు సహాయం చేశారు. దాంతో దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మిక్స్డ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అన్నమాట అండి. అంటే వేరియస్ ఫార్మింగ్ సిస్టమ్స్లో కోళ్ళు ఉంటాయి, ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి, ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియాకి వచ్చి, సో అప్పుడు కూడా మళ్ళీ ఆ రేంజ్ పద్ధతిలో పెంచడానికి ఏ కోళ్ళు అయితే బాగుంటుంది అని ఎక్స్పెరిమెంట్ చేస్తే చివరికి రేంజ్ పద్ధతిలో పెంచడానికి మన దేశవాళీ కోళ్ళే బాగుంటాయండి. వేరే కోళ్ళు ఏవి కూడా రేంజ్ పద్ధతిలో పెరిగితే అనుకున్న వెయిట్స్ రావు, ఎండకు చనిపోతాయి. ఇ అది ఆసిల్ జాతిని మధ్యప్రదేశ్ నుంచి కడక్నాథ్ జాతి, కడక్నాథ్ జాతి అనే దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చికెన్లో. పుంసత్వాన్ని పెంచుద్దని ఇలా ఉంది కానీ టెక్నికల్గా హై ప్రోటీన్ కంటెంట్ అండి. మాంసం నల్లగా ఉంటుంది, చూడటానికి ఇంపుగా కనపడదు కానీ సార్ తింటే మాత్రం ఇంకొకసారి తిన్న వాళ్ళు వదిలిపెట్టరండి. ఇంకా ఆసిల్ అన్నది మన పందెం కోడండి, మన దేశవాళీ కోడి. మంచి రుచి, మంచి గట్టితనం ఉంటుంది కాబట్టి అసలుని అవి రెండు పెట్టి ఇక్కడ దేశీ కోళ్ళ పెంపకం చేపట్టాం. ఇది 3 ఏళ్ళ నుంచి పెంచుతున్నామండి. ఇవన్నీ ట్రయల్ ప్రకారంగా అన్ని బ్రీడ్స్ వేసి చూసామండి. లాస్ట్కి 2 బ్రీడ్స్ మాకు బాగా సెట్ అయినాయని ఇది పెద్ద చేసామండి. రైతు నారాయణరావు మాంసానికి అధిక డిమాండ్ ఉండే అసిల్ జాతి కోళ్ళని మన ప్రాంతం నుంచే సేకరించి అభివృద్ధి చేస్తున్నారు. కడక్నాథ్ కోళ్ల గురించి మన ప్రాంతంలో పెద్దగా అవగాహన లేకపోయినా క్రమేపీ వీటికి డిమాండ్ పెరిగింది. వీటి ముక్కు, నోరు, నాలుక బొమికలతో సహా నలుపు రంగును కలిగి ఉండడం, మాంసం, గుడ్లలో ఔషధ గుణాలు మెండుగా ఉండడం దీని ప్రత్యేకత. 6 నెలలకి 1.5 కిలోల బరువు తూగే ఈ కోళ్లు 6 నెలల నుంచి గుడ్లు పెడతాయి. సంవత్సరానికి కనీసంగా 120 గుడ్లొస్తున్నాయి. అయితే నారాయణరావు వ్యాపార సరళిలో పెంపకం ప్రారంభించిన వీటిని పెంచడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఈయన ఆలోచన విధానం ముచ్చటగొలుపుతోంది. ఈ కోళ్ల పెంపకం అన్నది ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే అండి, ఇక్కడ మాకు పామాయిల తోటలో, మామిడి తోటలో వీటిల్లో ఏం చేస్తున్నారంటే కలుపు నివారణ కోసం గ్లైఫోసేట్, రౌండప్, ఇవి వాడుతున్నారు. ఈ రౌండప్ అదిని యాక్చువల్గా వేరే దేశాల్లో, కొన్ని దేశాల్లో పూర్తిగా టోటల్గా బ్యాన్ చేశారండి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అది వస్తున్నాయి అది వాడితే అని. ఈ వీడింగ్ కోసం పురాతన కాలంలో నా బాతుల నది వాడేవారటండి, ఇది కేరళలో. దీన్ని ఆ సిస్టమ్ మనం ఎక్కడెందుకు చేయకూడదు అని కోళ్ళతోటి చేస్తున్నాం అన్నమాట అండి. మన నిమ్మ తోటలో చేసి చూసాం, అలాగే జామ తోటలో కూడానండి. 4 ఎకరాల తోటలో 1500 కోడి వేసుకుంటే అండి అసలు ఆ వీడింగ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమీ ఉండదండి.
హ్యాపీగా ఉంటుంది. దానికి మనం ఎరువు వేస్తే ఆ ఎరువులో పురుగులు నేర్కొని తింటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాస్ట్ ఫ్రీ, ఒక 100 రూపాయలు ఖర్చు అవుద్దండి కోడికి వచ్చి, మిగతా 5 నెలలు ఫ్రీగా పెరుగుతుంది. అది 2.5 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ షెడ్లలో 2013 నుంచి నారాయణరావు కోళ్ల పెంపకం చేస్తున్నారు. ఎకరంలో 4 షెడ్లను నిర్మించారు. షెడ్లకి 2 ఎంతల ఖాళీ స్థలాన్ని కోళ్లు తిరగడానికి అనువుగా వదిలేశారు. ఈ ఒక్కో షెడ్డు పొడవు 110 అడుగులు, వెడల్పు 24 అడుగులుంది. గుడ్లను మాత్రమే సేకరించి వాటి నుంచి పిల్లల్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ రైతు పిల్లల కొనుగోలుపై అయ్యే ఖర్చుని కొంత తగ్గించుకున్నారు. బ్రీడింగ్ కోసం అంటే గుడ్ల ఉత్పత్తి కోసం పెంచేటప్పుడు ప్రతి 5 కోళ్లకి 1 పుంజు చొప్పున ఉంచుతున్నారు. ఈ రేంజ్ పద్ధతిలో పెంచే కోళ్ళను చూస్తే అండి, ఇప్పుడు నేను 4 షెడ్లు వేసానండి. ఒక్కొక్క షెడ్కి 2500 కోడి పడుతుంది. అంటే 4 × 2500 10,000. ఈ ఎకరం స్థలంలో వేసిన ఈ షెడ్స్లో 4,000 మాత్రం ఎప్పుడు బ్రీడింగ్ బర్డ్సే ఉంటాయండి. మిగతావేమో 6,000ని మనం అమ్మకాని కోసం పెంచుకునేవండి. ఈ ఫామ్ చుట్టూ కూడా ఫెన్స్ వేసేవండి. 9 అడుగులు ఎత్తేసుకోవాలండి. మిగతా 9 అడుగులు ఎత్తే ఎందుకంటే పిల్లులు కానీ కోళ్ళు బయటికి దూకలేవండి. కోళ్ళు మ్యాక్సిమం మన నాటుకోళ్ళు 6 అడుగుల నుంచి 7 అడుగులు ఎత్తే ఎగరగలవండి. అంటే వీటిలో కూడా కొన్ని హై జంపర్స్ ఉన్నాయి సార్. ఏదో 100కి 1-2 ఉన్నాయి హై జంపర్స్ ఎగిరేసి వెళ్ళిపోతున్నాయి. కానీ అలా కాదు, జనరల్గా 9 అడుగులు ఎత్తేసుకుంటే మీకు ఏవి కూడా బయటకు ఎగిరేళ్ళవు. అలాగే పిల్లులు కూడా లోపలికి రాజాలవండి. దీనివల్ల మనం ఫ్రీగా వదిలేసినప్పుడు ఇది అవుతుంది. రెండోదేమో సాయంకాలం పూట షెడ్లోకి తోలుకుంటానికి కూడా మనకి కొద్దిగా ఈజీగా పని అయిపోతూ ఉంటుందండి. షెడ్ లోపల కూడా న్యాచురల్ ఫ్లోరింగ్ అండి. అంటే న్యాచురల్గా అంటే మట్టి తోలేం సార్, ఎలివేటెడ్ మట్టి అంతే. ఇంకేమి దాంట్లో ఏం ఫ్లోరింగ్ ఏం చేయలేదండి. అయితే లిటర్ మెటీరియల్ వేస్తున్నామండి, ఓకది వేస్తాం సార్. ఫస్ట్ 4 రోజులు మొత్తం వ్యాక్సినేషన్స్ చేసేయాలండి యాజ్ పర్ ద షెడ్యూల్. అంటే మొత్తం 6 వ్యాక్సిన్స్ ఉంటాయి సార్, 6 వ్యాక్సిన్స్ చేసేయాలండి. వ్యాక్సిన్ చెయ్యినందువల్ల వీటికి తెగుళ్ళు వస్తాయా అంటే వస్తాయో రావో కానీ పక్కన వేరే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి కదండి, వాటిల్లో తెగుళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మన వాటికి వచ్చి నష్టపోకూడదని చెప్పేసి వ్యాక్సిన్స్ చేసేవండి. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, 1 నెల మాత్రమే మనం వీటికి ఫీడ్ వేసి పెంచాలి. ఆ తర్వాత బయటకు వదిలేసి మా డైరీ ఫారంలో వచ్చిన పేడ ఇక్కడ వేస్తూ ఉంటాం. వేస్తే అదేమవుతుందంటే చెదలు పడతాయండి, ఆ పురుగునేమో కోళ్ళు తినేస్తాయండి. వాటికి ప్రోటీన్ సప్లిమెంట్ కింద కూడా ఉంటుంది. సాయంకాలం పూట మాత్రం కొద్దిగా నూకలు తౌడు కలిపి, అంటే చాలా మినిమల్ అండి. ఇప్పుడు నెలకు వచ్చి 1000 కోడికి 1 కింటా ఇస్తున్నామేమో. అలాగే నేను వేరేవి కూడా వాడుతున్నానండి, ఈ గ్రీన్స్. వాటికి ఎదురుకుండా ఉన్న ఆ ఎకరం ఖాళీలో మనం ఏం చేయాలంటే సార్, ఈ పిల్ల రాగానే అది దున్నేసుకుని ఒరిగలు, తోటకూర, పాలకూర, మొక్కజొన్నలు, పిల్లి పెసర, అంటే తొందరగా వచ్చే వెరైటీస్ అండి అవి. ఇవి వేసుకుంటే 1 ఎకరంలో మీరు 45 రోజులు పిల్లను వదిలితే అండి, ఆ 1 ఎకరంలో 45 రోజులు తింటాయి సార్. ఇంకా వేరే ఫుడ్ ఏమీ ఏమనవసరం లేదు. క్లీన్గా తినేసిన తర్వాత ఇంకొక 1 ఎకరంలోకి వెళ్తాం. ఈ 2 ఎకరం అయ్యేపాటికి వీటికి కూడా వయసు పెరుగుద్ది. వయసు పెరిగి వాటికి ఇది కావాలి, ఆ పిల్లి పెసలు, ఒరిగలు. 90 రోజులకు వచ్చేసే పంట అండి, 80-90 రోజులకు వచ్చేస్తాయి. ఇవన్నీ అవి తింటాయండి. మేము వీటికి సపరేట్గా నీళ్లు పెట్టడం అనో అదనో ఇదని ఏమి ఉండదు సార్. అదిగోండి మామూలుగా అలాగే అక్కడ నీళ్లు వదిలేస్తాం, ఆ నీళ్ళే తాగుతాయి. అంటే ఇమ్యూనిటీ పెరగటం కోసం మనం ప్రయత్నం చేయాలండి. పిల్లప్పటి నుంచి అలాగ పిల్లప్పుడు బాగానే కేర్ తీసుకుంటాం, ఆ తర్వాత నెమ్మదిగా సెటరేట్ అయిపోతుంది. నాటుకోళ్లను వాటి సహజ శైలికి అనుగుణంగా పెంచడం వల్ల రైతు నారాయణరావుకు పెంపకపు ఖర్చులు తగ్గి ఆదాయం ఆశాజనకంగా ఉంది. అయితే 2013 సంవత్సరంలో 1 బ్యాచ్ను రైతు పూర్తిగా నష్టపోయారు. ఇందుకు గల కారణాలు, ప్రస్తుతం ఈ పరిశ్రమ తీరుతెన్నులు, ఆదాయ వ్యయాల గురించి రైతు మాటల్లో విందా. నాటుకోళ్ల పెంపకంలో ఇక్కడ మీరు గమనించని విషయం ఒకటుంది. 10,000 కెపాసిటీ ఉన్న ఈ షెడ్లలో నారాయణరావు గత 2 ఏళ్లుగా 2,500 కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. 2013లో మొదటి బ్యాచ్ను 10,000 కోళ్లతో భారీగా ప్రారంభించినప్పటికీ కొంత అవగాహన లోపం,
వైరస్ వ్యాధుల ప్రభావం వల్ల 3 నెలలు పెంచిన తర్వాత ఆ బ్యాచ్ కోళ్లు మొత్తం చనిపోయి నష్టపోయారు. దీంతో 8 నెలల తర్వాత 2వ బ్యాచ్ని 2500 కోళ్లతో ప్రారంభించారు. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడంతో మంచి ఫలితాలొచ్చాయి. నేను ఫస్ట్లోనండి ఎక్స్పెరిమెంట్ కింద 10,000 అంటే మొత్తం వర్కౌట్ చేసుకుని 10,000 వేద్దామని వేసాం. అయితే ఫస్ట్లో నేను తీసుకొచ్చినప్పుడు ఒక బ్యాచ్ మొత్తం కూడా వైరస్ వచ్చి చనిపోయినాయి సార్. ఈ చుట్టుప్రక్కల ఉన్న పౌల్ట్రీస్కి అన్నాటికి వైరస్ వచ్చింది. నేనేమో వ్యాక్సిన్ చేయించలేదు వాటికి, అంటే నాటుకోళ్ళు తట్టుకుంటాయి కదా అని అనుకున్నాం. కానీ ఆ వైరస్ దెబ్బకు మొత్తం అన్నీ చనిపోయినాయండి. దానివల్ల మళ్ళీ కొంత నష్టం వచ్చింది. ఆ నష్టం ఇది భయపడి నేను 2500 వేసామండి. మొత్తం ఇప్పుడు ఈ కాలంలో మొత్తం అమ్మకం అయిపోయింది, ఏమీ లేవండి. మొత్తం అన్నీ హెల్దీగా వచ్చినాయి. కొన్ని బయోసెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నాం. ఇంతకుముందు ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేటట్టు కాకుండా ఓన్లీ అవసరమైన వాళ్ళు మాత్రమే ఇది లోపలికి అది రాకుండా తీసుకున్నాం. దానివల్ల ఈ ఇప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి, ఇంకా నమ్మకం వచ్చింది. 3వ బ్యాచ్గా ప్రస్తుతం పెంచుతున్న 2500 కోళ్లలో 800 కడక్నాథ్ జాతివి, మిగతావి అసిల్. ఒక 200 కోళ్లు ఆస్ట్రేలియా నుంచి కొత్త బ్రీడ్ తెచ్చారు. ఈ ఎరుపు రంగులో కనబడుతున్న కోళ్లు అవే. ఈ ఫామ్ మొత్తానికి 2 పనివారున్నారు. తొలి 45 రోజులు ప్రత్యేకంగా దాణా ఇచ్చి పెంచటం వల్ల ఒక్కో కోడికి 750 గ్రాముల దాణా చొప్పున కొంత ఖర్చయింది. ఆ తర్వాత దాణాపై పెద్దగా ఖర్చు లేదు. 6 నెలలకి ఒక్కో కోడిపై కనీసంగా 180 నుంచి 200 రూపాయలు ఖర్చవుతుందని, కడక్నాథ్ కోళ్ల నుంచి గొడ్ల ద్వారా ఆదాయం మరింత ఆశాజనకంగా ఉందంటారు యువరైతు యాదగిరి. సార్, 5 నెలలు పంటకాలం అండి. అంటే పిల్లదశ నెల తీసేస్తే ఆ నెల కలుపుకుంటే 6 నెలలు అండి. 6 నెలలకి మొత్తం అమ్మేసుకోవాలంటే అమ్మేసుకోవచ్చు అండి. అసీల్ అయితేనేమో పుంజులేమో 1 కేజీ 800 నుంచి 2 కేజీలు వస్తాయి సార్ 6 నెలల కాలంలో. కడక్నాథ్ పుంజులేమో 2 కేజీలు వస్తాయండి, పెట్టలు మాత్రం 1.5 కేజీ వస్తాయి సార్. మన ఆసిల్ మాత్రం కొద్దిగా ఎక్కువ వస్తాయండి, 1.8 కేజీ కూడా వస్తాయి. పెట్టలు ఏంటంటే 1.5 కేజీ వెయిట్ వచ్చిన కాడ నుంచి గుడ్లు మొదలెట్టేస్తాయి సార్, అందుకని మళ్ళీ బరువు తగ్గిపోతాయండి. దీంట్లో ఇంకొక ఇది ఉందండి, బ్రాయిలర్లో లాగా ఈ రోజున అమ్మేయాలని ఏమీ లేదండి. రేంజ్ పద్ధతిలో పెంచుతున్నాం, బయట తిరుగుతాయి, మనకి మనం అన్న రేట్ వస్తేనే ఇస్తాం. లేదనుకోండి మీకు గుడ్లు వస్తాయి, గుడ్లకు మార్కెట్ ఉందండి. విజయవాడలో 10 రూపాయలు అమ్ముతున్నారు సార్, వచ్చి పట్టుకెళ్తున్నారండి. నేను మా ఇంటికాడ 8 రూపాయలు అమ్ముతున్నానండి. పుంజు 2 కేజీలు పుంజు అండి, జనరల్గా 450 రూపాయల నుంచి 500 రూపాయలు కొనుక్కుంటున్నారు సార్ ఆసిల్ది. అది కడక్నాథ్ పుంజు కూడా అదే రేట్ వెళ్ళిపోతుందండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు అది మాత్రం మాకు కడక్నాథే కావాలని పట్టుకెళ్తారండి. సార్ ఇప్పుడు ప్రతి 10 కోళ్ళకి 2 పుంజులు ఉండేటట్టుగా చూసుకోవాలండి. మనం గుడ్లు పిల్లలు చేయించుకోవాలంటేని, మనకు పిల్లలు అవసరం లేదు అనుకుంటే గుడ్లు అమ్మేయాలి అని అనుకుంటే ఒక కడక్నాథ్ వచ్చి 100 నుంచి 110 గుడ్లు 120 కూడా పెడుతుందండి. నాటుగుడ్డు 6 రూపాయలు వెళ్తుంది, 6 రూపాయలు ఇంటూ 120 పోను 100 వేసుకోండి సార్. 100 వేసుకున్నా కానీ ఆ సంవత్సరం మొత్తం మీద మీకు 600 రూపాయలు వస్తుందండి. ఆ తర్వాత కోడి ఎంత కమ్ముకున్నా మీకు నష్టం లేదు. రెండోదేమో సార్, ఆసిల్ మాత్రం గుడ్లు తక్కువ పెడుతుందండి, ఒక 60 నుంచి 70 సంవత్సరానికి. సార్ ఆల్ ఇన్ ఆల్ అవుట్ అంటే అండి, మామూలుగా అన్ని పెట్టేసి అన్నీ ఒకేసారి అమ్మేసేటట్టు అయితే ఆన్ అండ్ యావరేజ్ 200 రూపాయలు రేట్ అమ్మితే అండి కేజీ, మీకు వచ్చి కోడికి వచ్చి 180 నుంచి 200 మిగిలిపోద్దు సార్. ఈ రైతు స్వయంగా గుడ్లను పొదిగించి పిల్లల్ని తయారు చేసుకోవడం వల్ల వీటిలో 50% పుంజులొచ్చాయి. వీటిలో ప్రతి 5 కోళ్లకి 1 పుంజు చొప్పున ఉంచి మిగతా వాటిని 6 నెలలకి విక్రయించారు. 2వ బ్యాచ్లో మరణాల శాతం పోను 2300 కోళ్లు పుంజులు చేతికొచ్చాయి. వీటిలో 1000 పుంజుల్ని మార్కెట్ చేయగా సరాసరిన 4 లక్షల ఆదాయం వచ్చింది. వీటిలో ఖర్చులు పోను 2 లక్షలు మిగిలింది. గుడ్ల దిగుబడిలో వ్యత్యాసం వల్ల అసిల్ కడక్నాథ్ జాతుల్లో ఒక్కో కోడిపై గుడ్ల ద్వారా సరాసరిన 400 రూపాయల ఆదాయం రాగా ఖర్చులు పోను 200 రూపాయలు మిగిలింది. సంవత్సరం దాటిన కోళ్లని విక్రయిస్తున్నారు గనక గుడ్లు పెట్టిన కోళ్లని ఒక్కో కోడిని 200 రూపాయలకు విక్రయించారు. ఈ లెక్కన ఒక్కో కోడిపై 400 రూపాయల ఆదాయం వచ్చింది. అంటే 1300 కోళ్లకి
520,000 నికర ఆదాయం పొందారు. పుంజులు కోళ్లపై మొత్తం నికర లాభం 720,000. మూడో బ్యాచ్లో కోళ్లలో మరణాల శాతం 100కు మించకపోవడం వల్ల నికర లాభం 7.5 లక్షలకు పెరిగింది. ఈ ఫామ్లో 2 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ కోసం నారాయణరావు 5 లక్షల వరకు ఖర్చు పెట్టారు. షెడ్లు ఇతర ఖర్చుల నిమిత్తం 25 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఇవి 20 ఏళ్లపాటు రైతుకు స్థిరాస్తిగా ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. 2 ఏళ్లలో సుమారు 15 లక్షల నికర లాభం పొందినప్పటికీ ప్రారంభంలో మొదటి బ్యాచ్లో వచ్చిన నష్టం, పెట్టిన పెట్టుబడిపై వడ్డీ లెక్కేస్తే లాభం కొద్ది మేరకే ఉన్నా 10,000 కోళ్ల సామర్థ్యమున్న ఈ ఫామ్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రారంభంలో వచ్చిన నష్టాల్ని గుణపాఠంగా తీసుకుని జాగ్రత్తగా ముందడుగు వేసిన నారాయణరావు ప్రస్తుతం నాటుకోళ్ల పెంపకంపై పూర్తి భరోసాతో ఉన్నారు. ఈ ఫామ్ని 10,000 కోళ్లతో విస్తరించేందుకు నడుంబిగించారు. గుడ్లని పొదిగే ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేసుకుని పిల్లలు ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా నాటుకోళ్లలో 100 గుడ్లకి 60 పిల్లలు మాత్రమే వస్తున్నాయి. ఒక్కో పిల్ల ధర 40 నుంచి 45 రూపాయల మధ్య ఉంది. ఈ లెక్కన ఒక్కో కోడి నుంచి 40 పిల్లల్ని ఉత్పత్తి చేసినా 1,600 రూపాయల ఆదాయం పొందే వీలుంది. అయితే పిల్లల అమ్మకానికి ముందుగా మార్కెట్ సదుపాయం చూసుకోవాలి. సార్, ఇప్పుడు నేను టోటల్ సైకిల్ కంప్లీట్ చేసి చూస్తానండి. ఇప్పుడు రేపు సెప్టెంబర్ ఈనాడు వేస్తున్నాను సార్, మళ్ళీని కొత్త బ్యాచ్ ఒక 5,000 6,000 వేస్తున్నానండి. మళ్ళీ ఆ తర్వాత డిసెంబర్ 22 నాడు మళ్ళీ ఇంకో బ్యాచ్ వేస్తున్నాను సార్. ఈసారి ఫుల్ లెంత్లో మొత్తం 10,000 కోడి వేసేస్తున్నామండి. పెట్టలకి ఎన్ని పుంజులు కావాలో అన్ని పుంజులు ఇక్కడ వేసుకుని బ్రీడింగ్ చేసి పిల్లల్ని అన్నిటిని కూడా సప్లై చేద్దామనండి రైతులకి. పిల్ల కాస్ట్ వచ్చండి కడకనాథ్ అయితే 45 రూపాయలండి, ఇది ఆసిల్ అయితే 40 రూపాయలండి. దీంట్లో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది ఈము ఫామ్ లాగా అయిపోద్దనో ఇంకోలాగో ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ మీరు కొనేయడానికి జనాలు ఉన్నారు సార్. ఆదివారం నాడు హైదరాబాద్ కోకట్పల్లి మార్కెట్కి పంపించినా కానీ కొనేస్తారు.